సీతారాముల వనవాసంలోని అంతరార్థం ఏమిటో వివరించండి. ఇది చాలా కీలకమైన శబ్దం అండి. వనవాసం అనేది, వనం అనేది చాలా కీలకమైన శబ్దం. అది రామాయణాన్ని నడిపించినటువంటి శబ్దము. అయితే పండితులకు అన్ని అర్థాలు తెలుసు. వనం అంటే అరణ్యమే అనుకుంటున్నారు, కానీ వనం అంటే నీలని అర్థం ఉందని వాళ్ళు విస్మరిస్తున్నారు. సూర్యుడు చూడండి, నారాయణమూర్తి అంటూ సూర్యనారాయణ అంటున్నాడు కదా. నారాయణ అంటే అర్థం తీసుకుని నారమే అయనంగా కలిగిన వాడు, నీరే ప్రధానమైనటువంటి మార్గం అతని. అంటే ఎట్లయింది, రాత్రంతా నీళ్ళలో వసిస్తాడు, మళ్ళీ అది మళ్ళీ నీళ్ళలోకి వెళ్ళి రాత్రంతా నీళ్ళలో ఉంటాడు. ఉదయించడం కూడా నీళ్ళలోంచే, మళ్ళీ అస్తమించడం నీళ్ళలోకి. అతనికి మార్గం అంతా నీరే, నీరే మార్గంగా కలిగినటువంటి సూర్యభగవానుడు అని అర్థం. ఆ సూర్యభగవాన్ని రాముని చేశాడు. కాబట్టి సూర్యుడు వనవాసం చేస్తున్నాడు కాబట్టి రాముడు కూడా వనవాసం చేయాలి. సూర్యుడు వనవాసం చేస్తున్నాడు కాబట్టి రాముడు కూడా వనవాసం చేయాలి. సూర్యుడు 14 గంటలు నీళ్ళలో ఉంటున్నాడండి, కాబట్టి రాముడు కూడా 14 గంటలు ఉన్నాడు. 14 గంటల లెక్కేమిటి అంటే సంక్షిప్తంగా చెప్తాను నేను. రాత్రంతా 12 గంటలు కదా, 12 గంటలు ఉంటాడు. అయితే పొద్దున్న ఉదయ సంధ్యలో చూడండి, తెల్లవారుతుంది ఉదయ సంధ్యలో, కానీ సూర్యుడు కనిపించాడు. తెల్లవారుతుంది కానీ సూర్యుడు కనిపించదు. ఎక్కడ ఉన్నాడు, నీళ్ళలో ఉన్నాడు. 1 గంట తర్వాత మళ్ళీ కనిపిస్తాడు. అంటే ఏమిటి, 1 గంట కలుపుకోండి సుమారుగా. తర్వాత అస్తమించే సమయంలో సూర్యుడు అస్తమిస్తాడు, ఇంకా వెళుతుంటుంది. నీళ్ళలోకి వెళ్ళిపోయినా కూడా అతని ప్రకాశం ఇంకా లక్ష్మణుడిది ఉంటుంది. అంటే ఏమిటి, ఇంకో గంట, అదో గంట ఇదో గంట వేస్తే 12 + 2 14 గంటలు అతడు నీళ్ళలో ఉంటాడు. అట్లా కాకుండా కూడా ఇది చంద్రకళ ఆధారంగా కూడా 14 రోజులు పున్నమి, 14 రోజులు అమావాస్య కాబట్టి ఆ విధంగా కూడా లెక్క వేసుకోడు. 14 రోజులు అతని రాజ్యం, ఎవరి చంద్రుడి రాజ్యం కాబట్టి 14 సంవత్సరాలు అతనికి వనవాస శిక్షగా విధించబడింది. ఇంత రహస్యం అందులో. ఈ వన శబ్దంతోనే మళ్ళీ అక్కడ కూడా చూపించారు, చెప్పాను అనుకుంటా. శబరిలో కూడా వనవాసం, వనకన్యామే. వనకన్య అంటే ఏమిటి, గిరిజన కన్య అని ఒక అర్థము, కమలం అని ఇంకో అర్థం. తర్వాత ఇప్పుడు చూడండి, ఇంకో తర్వాత చెప్తాను కానీ, ఇది అశోక వనవాసం. అక్కడ వనమే. వనవాసం అంటే ఏమిటి, శోకించని వనం. శోకించని వనం అంటే ఏమిటి, సముద్రం. అది ఏడవదు, ఏడ్చేవి మేఘాలు, ఏడ్చే మేఘాన్ని ఓదార్చేది సముద్రం. కాబట్టి శోకించని వనం అంటే సముద్రమే. చుట్టూ సముద్రం ఉంది, చతుస్సాగర పర్యంతం ఉంటాం, చుట్టూ సముద్రం ఉంది, మధ్యలో భూదేవి ఉంది. అదే సీత యొక్క సుందరకాండలోని దృశ్యం. ఇంత అర్థం దాగి ఉన్నాడు.